కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి తెలంగాణ ముదిరాజ్ పరిశోధన విద్యార్థుల సంఘం ఉప నర్సింహరావు గారు మిగతా వాళ్ళందరి యొక్క ప్రెజెన్స్ అంటే వాళ్ళు ఈనాడు ఈ సభను అలంకరించడం అంటే ఒక మహోన్నత వ్యక్తి ఒక గొప్ప మానవతావాది బహు రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఒక అద్వితీయమైనటువంటి మానవుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. ఆయన హైదరాబాద్ సంస్థానంలో 1920 దశకంలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసి దళిత బోధన వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన రాములు గారు చెప్పారు, ఆయన మల్టీ ఫ్యాసెట్ పర్సనాలిటీ. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఆయన రాములు గారు చెప్పుంటే తొలితరం నాయకుడు, అది చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ ఎందుకు 125 సంవత్సరాల తర్వాత కూడా మనం కృష్ణస్వామి ముదిరాజ్ గారిని స్మరించుకుంటున్నాము, ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి ఆయన వారసత్వం పులిపుచ్చుకొని ఇవాళ ముదిరాజ్ సంఘము ఆ తర్వాత దళిత భోజన వర్గాలు ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ మహానుభావుడు అయినా ఏ గొప్ప వ్యక్తి అయినా తన జీవితకాలంలో చేసినటువంటి సేవ, తన జీవితకాలంలో నిర్వహించిన కార్యక్రమము అది పర్మనెంట్గా నిలిచిపోతుంది. అట్లాంటి వాళ్ళే అర్హులైనటువంటి వ్యక్తులు, అట్లాంటి వాళ్ళే వైతాళికులు, అట్లాంటి వాళ్ళే మహానుభావులు, అట్లాంటి గొప్ప వైతాళికులు కృష్ణస్వామి ముదిరాజ్. నేను 1970 దశకంలో రాములు సారు మాకంటే 1 ఇయర్ సీనియర్, ఇదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ జరుపుకున్నాము. సార్ సోషాలజీ డిపార్ట్మెంటు, నేను హిస్టరీ డిపార్ట్మెంటు. ఆ తర్వాత ఏదో నాకు అవకాశం వచ్చింది, పరిశోధన చేశాను. చరిత్రలో చరిత్ర హీనంగా ఉన్నటువంటి వాళ్ళు, దళిత బహుళ వర్గాల్లో ఆణిముత్యాలు లాంటి వాళ్ళు, దళిత ప్రజల వర్గాలను గర్వపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు విస్మరణకు గురైనారు. నేను గత 20 సంవత్సరాలుగా తెలంగాణ సామాజిక చరిత్రను పునర్నిర్మించడం కోసమని, పునర్లిఖితం కోసమని ప్రయత్నం చేస్తున్నాను. నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. కొండా వెంకటరంగారెడ్డి వగేరా ఉన్నారు, కానీ వాళ్ళ సమకాలికులు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సంస్కృతి పునరుజ్జీవానికి కృషి చేసినటువంటి మరికొందరు మహానుభావులు వారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మొట్టమొదటిసారిగా నేను గమనించింది నా పరిశోధనలో భాగంగా అక్కడి వర్గాలకు ఉన్నటువంటి దళిత ఉద్యమం, తెలంగాణ దళిత ఉద్యమానికి పితామహుడుగా పేర్కొన్నటువంటి భాగ్యుడ వర్మ గురించి నేను పరిశోధన చేశాను. ఈ దళిత ఉద్యమానికి దళిత విముక్తికి త్రయంగా తొమ్మిదిగా చెప్పుకున్నటువంటి భాగ్యరెడ్డి వర్మ, అరిగల వీరస్వామి, అరిగరామస్వామి, బిఎస్ వెంకటరావు అంటారు. అదేవిధంగా వారి సమకాలికులైనటువంటి వాళ్ళు ఇదే హైదరాబాద్ సంస్థానంలో ఇవాళ మనం ఏదైతే బీసీ కాన్సెప్ట్ అంటామో, బహుజన వర్గం అనేటువంటి మాట మహాత్మా జ్యోతిబా ఫూలే వాడినటువంటి ఆ పదాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసినటువంటి తమిళ మునేత్ర కజగం ద్రవిడ ఉద్యమం, ఆ తర్వాత అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మన తరానికి భోజన కాన్సెప్ట్ అందించినటువంటి గొప్ప ఆశాజ్యోతి, గొప్ప మేధావి కొరవి ముదిస్వామి ముదిస్తుంది. ఈ ఇట్లాంటి కృష్ణస్వామి ముదిరాజ్ గారు, ఆయన నాకు తెలిసినంత మటుకి హీ వాజ్ అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ మహాత్మాజీ, మహాత్మా ఫూలే, బిఆర్ అంబేద్కర్ అండ్ పెరియార్. అంటే ఆయన యొక్క ఆలోచన విధానం గురించి రెండు మాటలు చెప్పాలి నేను ఇక్కడ. ఎందుకు కృష్ణస్వామి ముదిరాజును మనం ఇలా తెలుసుకోవాలి, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఎందుకు తీసుకుపోవాలి, ఈ తరానికి ఆయన అందించేటువంటి మెసేజ్ ఎట్లాంటిది అనేటువంటి అర్థం చేసుకోవడం కోసం ముదిరాజ్ గారి జీవిత విశేషాలు కొంత స్ఫురిస్తూ ఆయన భోజన వర్గాల యొక్క విముక్తికి చేసినటువంటి సైద్ధాంతిక, తర్వాత
వ్యవస్థాగతమైనటువంటి ప్రణాళికని ఇవాళ మన అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొట్టమొదటిసారిగా ముదిరాజు సంఘంలో జన్మించినటువంటి ఈయన వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు ఆనాడు మిలిటరీలో బ్రిటిష్ సైన్యంలో ఉద్యోగంగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతంలో బహుజన వర్గాల్లో కడు పేదరికం అనుభవిస్తున్నటువంటి ముదిరాజు సంఘానికి చెందినటువంటి ఒక అర్థమైనటువంటి అవకాశాన్ని పొందినటువంటి వారి నాన్నగారు ఆనాడు మిలిటరీలో సైన్యంలో పనిచేసేటువంటి అవకాశం ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక దోపిడీకి అగ్రవర్ణం క్రీడలకు కొంచెం వెనుకడున్నారు కాబట్టి ఆయన పనిచేసినటువంటి ఆ సైన్యంలో మొదటిసారిగా భూమి లేనటువంటి ఒక కుటుంబానికి, ఎందుకంటే మనకు మన సమాజంలో భూమి అంటే కేవలం అది ఒక ఆర్థికపరమైనటువంటి ఒక రిసోర్సే కాదు, అది సామాజిక పరమైనటువంటి హోదాను కూడా ఇస్తుంది. మరి భూమి లేనటువంటి ఒక కుటుంబము ఆనాడు సామాజికంగా ఔన్నత్యం పొందాలంటే విద్య ఒక ముఖ్య సాధనంగా ఉంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఎడ్యుకేషన్ వాజ్ ద వెహికల్ ఫర్ సోషల్ మొబిలిటీ. 19వ శతాబ్దం చివరి దశకంలో 20వ శతాబ్దపు మొదటి 2 దశకాల్లో అంబేద్కర్ లాంటి వాడు విద్యావంతుడు కావడానికి ఆయన యొక్క పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కృష్ణస్వామి ముదిరాజు కుటుంబం కూడా ఒక సైనిక కుటుంబం నుంచి వచ్చినట్టు ఒకటి ఆ సైనికుడికి అచంచలమైనటువంటి దీక్ష ఉంటుంది, పట్టుదల ఉంటుంది, కృషి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, తన త్యాగము చేయడం అనేటువంటిది అది వాళ్ళని వేరేట్గా ఉంటుంది. అట్లాంటి గుణాలని పులిపుచ్చుకున్నటువంటి వాడు కృష్ణస్వామి ముదిరాజు. ఆయన పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన గమనించింది ఏంటంటే ఈ తెలంగాణ అంటే ఆనాడున్నటువంటి ఆ సమాజంలో, దక్కన్ సమాజంలో భూమి లేనటువంటి, స్తోమత లేనటువంటి, ఆర్థిక వనరు లేనటువంటి ఒక సమాజము అభివృద్ధి చెందాలంటే దానికి ఆధునిక విద్య, ఉపాధి ఈ రెండే ముఖ్య సాధనాలను గమనించాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై కృష్ణస్వామి ముదిరాజు ప్లీడెడ్ ఫర్ సోషల్ రిఫార్మ్, సామాజిక సంస్కరణ ఎందుకు అన్నాడు? ఆయన రాజకీయ సంస్కరణలే, ఆర్థిక సంస్కరణలే, ఆయన మొత్తం త్రస్ట్ అంతా కూడా ఆయన చేసినటువంటి 1920లో ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్న ఆయన సంఘ సంస్కరణే సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని గమనించారు. అందుకే ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పటికీ తను స్వతహాగా ఉర్దూ మీడియంలో చదువుకొని తను ప్రావీణ్యం పొంది ఒక విశిష్టమైనటువంటి విద్యార్థిగా, అత్యంత ప్రతిభా కలిగినటువంటి విద్యార్థిగా అతను విలసిల్లి ఆ సమాజానికి ఆనాడు మాతృభాషకు సరైనటువంటి ఆదరణటువంటి సందర్భంలో ఈ మాతృభాషను ప్రదర్శించుకోవడం కోసమని మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీ చుడి బజార్లో ఆయన 20 కోట్లలోనే హిందీ కన్యకా పాఠశాల అనేటువంటి కోసం ఒక పాఠశాలను స్థాపించారు. అది చూడండి, జ్యోతిబా ఫూలే విద్యా ఆవశ్యకతను గమనించి ఆయన దాంట్లో ముఖ్యంగా స్త్రీలకు విద్య అత్యంత ఆవశ్యకమని గమనించి సావిత్రిబాయి ఫూలేని విద్యావంతురాలు చేసినాడు. అదేవిధంగా కృష్ణస్వామి ముదిరాజ్ జ్యోతిబా ఫూలే ఆలోచనని అనుసరిస్తూ సమాజంలో బహుజన వర్గాలు వెనుకబడున్నాయి, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, అందులో ముఖ్యంగా స్త్రీకి విద్య అవసరము. ఎందుకంటే స్త్రీ కుటుంబాన్ని పోషించడం కాకుండా సామాజిక అభివృద్ధికి తలంతు కృషి చేయడానికి స్త్రీకి సమాన అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆయన హిందీ మీడియంలో ఈ యొక్క కన్యక పాఠశాల, బాలిక పాఠశాల స్థాపించారు. అది చూడండి, మారపాడి హనుమంతరావు బాలిక నారాయణ కూడా ఏర్పడిన బాలిక పాఠశాల కంటే 7 సంవత్సరాల ముందుగానే
అంటే ఆయన దూరదృష్టి. సామాజిక అభివృద్ధికి స్త్రీని కేంద్రంగా చేసుకొని స్త్రీకి విద్యను అందించాలనేటువంటి ఒక కోరిక, ఒక తపన, అది జ్యోతిబాపు నుండి చూసినటువంటి వారసత్వం. రెండవది, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్ర మహాసభ, అదేవిధంగా ఇక్కడున్నటువంటి మహారాష్ట్ర సభ, కన్నడ సభ, అదేవిధంగా మన తెలంగాణ సంబంధించి ఆంధ్ర మహాసభ తమవంతు కృషి చేస్తున్నాయి ఈ సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి. కృష్ణస్వామి ముదిరాజ్ ఆయన ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ అంటాము, అంటే ఒక మిశ్రమ సంస్కృతి, ఒక ఉన్నతమైనటువంటి సంస్కృతి, కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక సంస్కృతి ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో వెలసిల్లింది. దానికి ప్రతీకనే కృష్ణస్వామి ముదిరాజ్. తాను స్వతహాగా ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గానికి చెందినప్పటికీ హైదరాబాద్ సంవత్సరంలో ఒక విద్యావంతుడుగా ఒక సామాజిక వివృత్తి కోసము ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక అవసరమని గుర్తించినటువంటి ఆయన ఆనాడు ప్రముఖ పాత్ర వహించినటువంటి సంఘ సంస్కృతి ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి మరపడ హనుమంతరావు, రాజబాబు, వెంకటరామారెడ్డి, సురవరి ప్రతాప్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ, పుత్తూరు నరసింహం లాంటి వాళ్ళతో పాటుగా వాళ్ళతోనూ కలిసి పనిచేసి విద్యా వ్యవస్థను స్థాపించడం లోపల, అంటే ఆయన స్థాపించినటువంటి కన్యకా పాఠశాల ఒక మోడల్గా తీసుకున్న తర్వాత మరపడ హనుమంతరావు గారు నారాయణగూడలో బాలికా పాఠ ఆంధ్ర బాలికా పాఠశాలను స్థాపించారు. ఆ తర్వాత 1918లో రెడ్డి హాస్టల్ వచ్చింది. ఆ తర్వాత రాజబాబు వెంకటరామారెడ్డి గారు ఈ యొక్క ఆంధ్ర విద్యాలయాల స్థాపన చేశారు. అంటే వీళ్ళందరికంటే ముందుగానే ఒక స్పృహను కలిగి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కృష్ణస్వామి ముదిరాజుని వాళ్ళు కూడా ఆదరించారు. అందుకని చెప్పాను హైదరాబాద్ సంస్థానంలో తొలితరం బహుజన మేధావి, బహుజన తాత్వికుడు, బహుజన సంఘ సంస్కర్త, ఇందాక రాములు గారు చెప్పినట్టు బహుజన త్రయం త్రిమూర్తుల్లో ఒకరిగా ఉన్నటువంటి ఈయన కొండలక్ష్మి బాపూజీ బొజ్జల నరసింహతో పాటుగా ముఖ్యంగా కృష్ణస్వామి ముదిరాజు చేసినటువంటి సేవ అద్వితీయమైనటువంటి. అంటే సంఘ సంస్కరణను ఎందుకు ఆయన ఎన్నుకున్నాడంటే సామాజిక చైతన్యం ద్వారానే రాజకీయ ఆర్థిక చైతన్యం పెంపొందించుకోవచ్చు అని గుర్తించాడు ఆయన. అది జ్యోతిబా ఫూలే కూడా ప్రారంభించినటువంటి ఉద్యమం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అది విద్యతో ప్రారంభమైంది. జ్యోతిబా ఫూలే ఎందుకు విద్యకు పెద్దపెట్ట వేశారంటే జ్ఞానం అనేటువంటిది సమాజం లోపల పురోహిత వర్గం చేతుల్లో బందీ అయింది కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించి ఆ జ్ఞానాన్ని విస్తృత స్థాయిలో సమాజానికి అందించాలనేటువంటి ఒక కోరికతోని జ్యోతిబా ఫూలే విద్యా సంస్కరణలు, విద్యా వ్యవస్థను, విద్యను అందించాలని ఆయన కోరుకున్నారు. అట్టడుగు వర్గాల్లో విద్య ద్వారానే సామాజిక చైతన్యం వస్తుంది. ఒకసారి సామాజిక సంస్కృతి చైతన్యం వచ్చిన తర్వాత ఆ సమాజాన్ని ఆపటం ఎంత నిర్బంధం పెట్టినా, ఎంత అణచి వేసినా ఆ చైతన్యాన్ని ఆపటం లోతరం కాదని గుర్తించినటువంటి మహోన్నత వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సుధాగా 6 భాషల్లో పాండిత్య కలిగినటువంటి ఆయన. అయినప్పటికీ మాతృభాషలో విద్యా బోధన జరగాలి, స్త్రీకి విద్యా స్త్రీల విద్యను విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్య మొత్తంగా ఆధునిక సమాజంలో ఈ యొక్క నూతన చైతన్యాన్ని అది పెంపొందిస్తుంది. ఆధునిక విద్య ద్వారా ఉపాధి లభ్యమవుతుంది. ఉపాధి అంటే అది కులంతో ప్రమేయం లేకుండా, మతంతో ప్రమేయం లేకుండా, నీ ప్రతిభతోనే ప్రమేయం ఉన్నటువంటి ఉపాధి లభిస్తుంది. ఎందుకంటే స్వతహాగా ఆయన కుటుంబంలోనే ఆయన పేరెంటల్ అచీవ్మెంట్స్ చూశారు. అదే కనుక ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక దోపిడీకి గురైనటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించుకోవడం కాదు. అందుకే భూమి లేనటువంటి నిరుపేదలకి, స్థౌలిక లేనటువంటి నిరుపేదలకి, ఈ వెనుబడిన కులాలకి ఒకే ఒక సాధనము, ఒకే ఒక ఆయుధము విద్య అన్నారు. ఇవాళ మనందరం కూడా ఇవాళ దళిత భోజన వర్గాలు, మరిముఖ్యంగా భోజన వర్గాలు వస్తున్నటువంటి ఈ చైతన్యము గత 20 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే, ఒకప్పుడు మా పేరెంట్స్ 13 పదవితలు చదవగానే మా తాత ఈ చదువు పనిచేయాలి చాలా చదువును ఏదైనా నౌకరీ చేయమన్నారు. కానీ ఇవాళ అట్లా కాదు. భోజన వర్గాల్లో, భోజన సమాజంలో విద్య యొక్క
విద్య యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించుకున్నాం. కాబట్టి విద్య ద్వారా, ఉపాధి ద్వారా, ఆధునిక విద్య ఆధునిక ఉపాధి ద్వారా సామాజిక చైతన్యము సామాజిక మార్పు సాధ్యము అని ప్రూవ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. ఇది ఇవాళ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ ఇవాళ తెలంగాణ ముదిరాజ్ పరిషత్ విద్యార్థులు ఈ చొరవ తీసుకున్నాం. ఇది 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 చాలా ముఖ్యమైనటువంటి చొరవ తీసుకోవాలి. మనం రాజకీయం పరమైనటువంటి వాట రాజకీయ రాజ్యాధికారం అని వస్తుంది, కానీ కృష్ణస్వామి ముదిరాజ్ ఆయన ప్రారంభించినటువంటి సంస్కరణ సంఘ సంస్కరణ సాంస్కృతిక సంస్కరణ, ఆయన చేసే కృషి మొదటిగా సామాజిక చైతన్యం. ఒకసారి ఈ సామాజిక నూతన చైతన్యాన్ని కనుక మనం మన సమాజానికి అందించగలిగితే ఈ చైతన్యం ద్వారా ఆర్థిక రాజకీయ మార్పు సాధ్యమన్నారు. ఆయన పాలిటిక్స్ కి మొదటిగా ప్రమేయం ఇవ్వలే, ఎందుకంటే ఆయన జ్యోతిబాబులే పెరియార్ యొక్క వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి ఆయన, ఆయన ఆయన నిశ్చితంగా పరిశీలించి సామాజిక చైతన్యం యొక్క ప్రాధాన్యతను గుర్తించాడు. అందుకే వాళ్ళ మిత్రులారా ఇవాళ ముదిరాజ్ సమాజము తెలంగాణ సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి సమాజం. ఇవాళ మనందరం చేసుకోవాల్సినటువంటి సమిష్టిగా చేసిన కృషి ఏంటంటే ఇవాళ ఆధునిక విద్యను మనందరం కూడా అందుకోవాలి. సరే ప్రభుత్వం వచ్చే ప్రోత్సాహాలతో సహా సమాజం ముదిరాజ్ సమాజము పెద్దలు ఆనాడు కృష్ణస్వామి ముదిరాజ్ ఏం చేశారు, ఒకసారి నా పుస్తకంలో నేను ఆ 1922 హైదరాబాద్ ముదిరాజ్ సంఘం ఏర్పరిచినప్పుడు మొదటి సమావేశంలో ముదిరాజ్ గారు స్వతహాగా రాసినటువంటి రెజల్యూషన్స్ ని పెట్టాను నాకు. ఒక్కసారి ఆ రెజల్యూషన్ చదవండి పెద్దలు, మీరు ఆ రెజల్యూషన్స్ ను వాటిలో ఉన్నటువంటి సారము ఇవాళకి కూడా రిలవెన్స్ ఉంది అని ఆయన గొప్పతనం. 125 సంవత్సరాల కంటే ముందు చేసినటువంటి ఆ ప్రతిపాదన ఆ ప్రణాళిక ఇవాళకి కూడా అత్యవసరంగా ఉంది. కాబట్టి దాన్ని మనము అచీవ్ చేస్తున్నప్పుడే మనము ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కాబట్టి మిత్రులారా ఇవాళ పరిశోధన విద్యార్థులు యువకులు ముదిరాజ్ సమాజంలో ఉంటుంది మీరు అందరికీ నేను ఒకటే అప్పీల్ ఏం చేసిందంటే బహుజన వర్గాల యొక్క విముక్తి అది సమిష్టిగా జరగాలి. అది సమిష్టి విముక్తి జరగడానికి మనం ఇండివిజువల్గా ఉన్నటువంటి ముదిరాజ్ సమాజము ఉల్లూరు కాపు సమాజము మేదల సమాజము దర్జ సమాజము మరి భూమర్ సమాజము అన్ని సమాజాలు కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. జ్యోతిబాబు ఫులే ప్రియారు లాగానే కృష్ణస్వామి ముదిరాజ్ ఆనాడే విశాల ప్రాతిపదిక మీద భోజన కాన్సెప్ట్ని ఆయన ఆయన ప్రచారం చేశారు, దాన్ని సూత్రీకరించారు దాన్ని ఆచరించారు. ఎట్లా అందరూ ఇప్పుడు చెప్తారు. ఆయన మొట్టమొదటిసారి గారు గొప్ప విద్యావంతుడు, అత్యంత ప్రతిభాశాలి, అనేక భాషల మీద పట్టుతో కొనటువంటి వారు. ఆయన స్వతహాగా స్వయం కృషితోని ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వారు. ఆనాడు తన యొక్క మేధస్సులో తన ప్రతిభను కనపరిచే ఆయన ఆనాటి ప్రైమ్ మినిస్టర్ కు ఆంధ్రంగిక కార్యదర్శిగా నియమించబడ్డారు కిషన్ ప్రసాద్. ఎందుకంటే కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన ఆనాటి టైమ్స్ కంటే ముందు చూపు కలిగినటువంటి వారు. అత్యంత ప్రతిభాశాలైనటువంటి ఆయనను మహారాజా కిషన్ ప్రసాద్ ఆనాడు నిజాం కులంలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు అందరూ కూడా ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు సహాయాన్ని అందించారు. చంద్రకాంత్ ప్రెస్ గురించి రాములు గారు చెప్పారు, వేద కుమార్ గారు ఆ విషయాన్ని ఆయనకు ఇంకా బాగా తెలుసు. ఆ చంద్రకాంత ప్రెస్ పెట్టి ఈ పుస్తకాల ప్రచురణ చేస్తున్నప్పుడు అంతవరకు హైదరాబాద్ సంస్థానికి సంబంధించినటువంటి అనేక అంశాలు అవి మన్ను పడి ఉన్నాయి, వాటిని వెలికితీసే క్రమంలోనే పిక్టోల్ హైదరాబాద్ రెండు గ్రంథాలని ఆయన ప్రచురించినప్పుడు స్వతహాగా నిజాం కుటుంబ సభ్యులు ముసకంజా ఆ ప్రెస్ను సందర్శించారు. ఆనాడున్నటువంటి కులీన ప్రభువులందరూ కూడా ఇది ఒక గొప్ప మ్యాజిక్ ఇది. ఆయన ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ మనందరికీ తెలుసు, యూరోపియన్ రెనేసాన్స్ రావడానికి గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ఆనాడు జ్ఞానాన్ని ప్రజాస్వామ్యించింది, జ్ఞానాన్ని మత సంస్థల యొక్క మతాధిపతుల యొక్క చేతుల్లో కీలకంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని అది విముక్తి చేసి గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా దాన్ని ప్రజాస్వామీకరించాడు, విస్తృత స్థాయిలో నూతన చైతన్యాన్ని పెంపొందించాడు. ఆ చంద్రకాంత ప్రెస్ ఆయనకు ప్రెస్ టెక్నాలజీ తెలియకపోయినప్పటికీ
ఇవాళ మన వేద కుమార్ గారు కనుక ఎట్లా దక్కన్ ల్యాండ్ ను ప్రచురిస్తున్నాడో, దాని ద్వారా తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలని సమాజాన్ని బంధిస్తున్నాడో, అదేవిధంగా చంద్రశేఖర్ ప్రసి ఆ టెక్నాలజీని సంపాదించుకొని దాంట్లో ప్రావీణ్యం పొంది తద్వారా ప్రచురించినటువంటి పుస్తకం అలాగే ముదిరాజును గౌరవపడే విధంగా ఈ బ్రాహ్మణ సూత్రీకరణను తెలియరాస్తూ ఈ యొక్క ముదిరాజులు అంటే వీళ్ళు నీచులు, వీళ్ళు సంస్కారం లేనటువంటి వాళ్ళు, సంస్కృతి లేనటువంటి వాళ్ళు అనేటువంటి ఒక బ్రాహ్మణీయ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఈ సమాజము దీనికి ఒక అద్వితీయమైనటువంటి చరిత్ర ఉంది. యాతిరాజు యొక్క వారసులము పురాణ ఇతిహాసాలని తెలియరాసి రీఇంటర్ప్రిట్ చేసి కృష్ణస్వామి రాజు గారు స్వతహాగా యాతి చరిత్రను ప్రచురించి ఆ యాతి యొక్క వారసులే ముదిరాజు గారు చేశారు. వాళ్ళ ఒక ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ ఒక ఆత్మ గౌరవాన్ని, వాళ్ళకి ఒక స్వయం సంతృప్తిని కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మీరు నిజులు కాదు, మీరు అభ్యర్థులు కాదు, మీరు దాసులు కాదు, మీరు వీళ్ళు, మీరు ప్రతిభ ఉంది, మీరు శక్తివంతులు, కాబట్టి మీరు ఆదేశంగా ప్రయాణించండి అని వాళ్ళ లోపల ఒక ఆత్మ స్థైర్యాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్. మరి ఇవాళ ఈ బహుజన సమాజంలో అంతర్భాగమైనటువంటి ముదిరాజులు చేయాల్సినటువంటి పని కూడా అదే. ఇవాళ ఐడెంటిటీ పాలిటిక్స్ అని మాట్లాడతారు పొలిటికల్ సైంటిస్టులు. ఈ యొక్క ఐడెంటిటీ పాలిటిక్స్ అటువంటివి ఇంపార్టెంట్, కానీ ప్రతి సమాజము బహుజన సమాజము 52% ఉన్నటువంటి మనము ఇవాళ మనలో ఆత్మస్థైర్యం లేకపోతే, మనలో ఒక నూతన చైతన్యం లేకపోతే, మనలో మనకు ఆత్మగౌరవం లేకపోతే, మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ముందుకు పోలేదు. అది అది మూలత భావాన్ని బ్రాహ్మణిజము పెంచి పోషించింది. మీరు మీకు ఆ శక్తి లేదు, మీరు ప్రతిభావంతులు కాదు, మీకు మెరిట్ లేదు, మీరు అంత వెనుకబడినటువంటి వాళ్ళు అని మనల్ని వాళ్ళు మూలత భావంతో చూశారు. శతాబ్దాలుగా మనం ఆ బానిసత్వంలో మరిగిపోయినాము. ఆ మేధస్సు పరమైనటువంటి బానిసత్వాన్ని, ఆ మేధస్సుకు ఉన్నటువంటి బానిసత్వాన్ని బద్దలు కొట్టినటువంటి వాడు కృష్ణ ముదిరాజు. మీరు ఆత్మస్థైర్యంతోనే సమాజం ముందుకు పోతుందని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన ప్రచురించినటువంటి పుస్తకాల్లో నేను రాములు గారికి మరి పల్ల ప్రకాశాలను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పిట్టోల హైదరాబాద్తో పాటు ముదిరాజుల జాతి చరిత్రను కూడా వృద్ధిలో ఉంది, దాన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారా, అది అది కూడా పెద్ద పెద్ద విస్తృత స్థాయిలో దాన్ని మనము డిస్ట్రిబ్యూట్ కూడా చేయాలి. ఆ తర్వాత కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క అంటే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకొక రెండు విషయాలు చెప్తాను, ఎందుకంటే పెద్దలు ఉన్నారు. ఆ పెద్ద ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు కృష్ణస్వామి ముదిరాజు రాజకీయ అధికారం అవసరం అని అంబేద్కర్ చెప్పాడు, జ్యోతిబాబులో చెప్పాడు, పొలిటికల్ పవర్ ఇస్ ద కీ ఫర్ లిబరేషన్, ఫర్ ఎమాన్సిపేషన్. బట్ అది ఎట్లా అందుకోవాలి, రాజకీయ అధికారం ఎట్లా అందుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఏ రకమైనటువంటి ప్రకటనలు ఉండాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమం ఉండాలి కూడా కృష్ణస్వామి ముదిరాజు చెప్పాడు. కృష్ణస్వామి ముదిరాజు గారు ఏం చేశారు, ఏం చెప్పారు, ఈ స్టార్ట్అప్ సోషల్ రిఫార్మ్, ఈ స్టార్ట్అప్ ఇస్ పబ్లిక్ ఇంటలెక్చువల్. ఆయన కేవలము తన సమాజానికి మాత్రమే పరిమితం కాదు, అటు ఉన్నత కులాలు ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి సంఘ సంస్కృతులతో ఆయన మమేకమైనాడు. అట్టడుగు వర్గాలకు చెందినటువంటి దళిత యొక్క మేధావులతో, దళిత ఉద్యమకారులతో మమేకమైనాడు. మమేకమై బహుజన కాన్సెప్ట్ ని అంటే అటు ఉన్నత వర్గాలు, ఇటు కింది అట్టడుగు వర్గాలు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బహుజనుల్ని కూడా ఐక్యపరచాలి, ఈ బహుజనులు కూడా నూతన చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 1920 ముదిరాజ మహాసభ 1922 జరిగింది. ఆ తర్వాత ముందు కాపులు ఈయన బుద్ధ నరసింహుడు, యాదవులు, పద్మశాలీలు, మిగతా కులాల యొక్క ఉద్యోగవంతులైనటువంటి వాళ్ళకి స్ఫూర్తిగా కృష్ణస్వామి ముదిరాజు చేశారు. అందుకే ఆయన ఏమనుకున్నారంటే ముదిరాజు యొక్క విముక్తి ఎప్పుడు సాధ్యమవుతుందంటే మిగతా బహుజన కులాలతో మమేకమై మిగతా బహుజన కులాలను కనుక్కొని మిగతా బహుజన కులాలతో సమిష్టిగా ఒక కార్యక్రమం ప్రణాళికను నిర్మించుకొని వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోవడం అవసరము. అంతవరకు ఉన్నటువంటి రాజకీయ అధికారం కానివ్వండి, అంతవరకు ఉన్నటువంటి సామాజిక స్తోమత కానివ్వండి, అంతవరకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి, వాటన్నింటినీ కూడా అందుకోవాలంటే ఈ సమిష్టి కృషి అవసరము అని అందుకే ఆయన
ముదిరాజ్ మహాసభ స్థాపించి ఆయన ముందు నడిపించి గ్రామాలకు వెళ్ళి తెలంగాణ ప్రాంతంలో గ్రామాలను సందర్శించారు. ఆయన మనందరూ తెలుసు ఇవాళ మనం ఎంతవరకు కూడా ఉన్నాము. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముదిరాజులకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముదిరాజుల సమాజంలో చాలా తేడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన గమనించింది ఎందుకు ఆయన ఏమంటున్నారంటే నా ఉద్యమము నేను చేసేటువంటి పని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితి కావద్దు అని ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి ఆరుగురు మిత్రులు కలిసి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సందర్శించి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని సామాజిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళందరికీ అంటే ఆయన అభివృద్ధి అయినటువంటిది కేవలం ఏదో కొద్ది మందికే మాత్రమే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో ముదిరాజ్ సమాజాన్ని ఐక్యపరిచి ముదిరాజ్ సమాజంలో చరిత్రను తీసుకురావాలి. ఎందుకంటే 190 మంది ముదిరాజ్ సమాజము గ్రామీణ ప్రాంతాల్లో ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలని ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్ లో హైలైట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క దురాచారాలు సాగిన దురాచారాలు కావచ్చు, అక్కడ కట్టుబాట్లు కావచ్చు. ఎందుకంటే ముదిరాజ్ కృష్ణస్వామి విద్యావంతుడైనప్పటికి కూడా గొప్ప హేతువాది, ఈజ్ ఏ నేషనలిస్ట్, ఈజ్ ఏ నేషనలిస్ట్. ఆయన సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢాచారాల్ని దురాచారాల్ని ఖండించారు. ఆయన వాటి నుంచి బయటపడితే మనంతటా మనము అభివృద్ధి సాధించలేము కాబట్టి ఈ యొక్క నూతన చైతన్యంతో మనము ముందుకు పోవాలి. కాబట్టి ఒక పక్కన తన సంఘాన్ని సమస్కరించుకుంటూనే తన సంఘంలో ఉన్నటువంటి దురాచారాలు ఖండిస్తూనే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క సనాతనమైనటువంటి కొన్ని ఆచారాలని వదిలేయాలని చెప్తూనే మరొక పక్క ఆధునిక విద్య ఉపాధి అవకాశాలని ఎట్లా పెంపొందించుకోవాలో ఆయన ఆచరణ చేసి చూపించాడు. అందులో భాగంగానే ఆయన ఏమన్నారంటే ఆనాడు తరలాగా విద్యావంతులైనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొంత గొప్ప ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైనటువంటి వాళ్ళని సమీకరించి ఆయన ఏమన్నారంటే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇవాళ మనం కేంద్ర పీజీ ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ మనం వెళ్ళి అనుకుంటాం. వీటి యొక్క మూలాలు మనకు ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ లో ఉన్నాయి. హాస్టల్ స్థాపన, ప్రత్యేక విద్యాస్థానాల స్థాపన ముదిరాజ్ సమాజాల కోసమని ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ పెట్టమన్నారు, ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ పెట్టమన్నారు. ప్రభుత్వాన్ని కోరారు, నిజాం ప్రభుత్వాన్ని కోరారు, మీరు అభివృద్ధి మీడియాలో మాకు కూడా పెట్టండి, మా సమాజంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఆనాడు తన సమాజంలో ఉన్నటువంటి కుల పెద్దల్ని ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వాళ్ళని సమీకరించి మీరు చందాలు ఇవ్వండి, మీ మన చందాల ద్వారా మనము ఇందాక సాగు చేసుకోండి చెప్పారు. తను ఎట్లా కృషి చేసిన తన చందాదారుల ద్వారానే తన పత్రిక నడిపిస్తున్నాడు. ఆ రకంగా చందాదారులని సమీకరించి దాతల్ని సమీకరించి వాళ్ళని ప్రోత్సహించి ప్రత్యేక విద్యాలయాలు, ప్రత్యేక హాస్టల్స్ పెట్టి, ఎందుకంటే ఆల్రెడీ 1918 సంవత్సరంలో రెండు మహాజన స్థాపన జరిగిన తర్వాత రాజబంధు వెంకటరామారెడ్డి చొరవ తీసుకొని రెడ్డి హాస్టల్ పెట్టాడు. అది నేను ఇది 1921 సంవత్సరంలో ముదిరాజ్ మహాసభ మొదటి సమావేశం జరిగింది హైదరాబాద్. అంతకుముందు 1921 సంవత్సరంలోనే కన్నక పాఠశాలను స్థాపించి ఈ విద్యాలయాల స్థాపన వల్ల స్కూల్స్ పెట్టడం వల్ల హాస్టల్స్ పెట్టడం వల్ల ముదిరాజ్ సమాజంలో విద్యావంతులు వాళ్ళు ఆవిర్భవిస్తారు. ఆ ఈ విద్యావంతులు తమ ప్రతిభతోని ఏ రకమైనటువంటి ఈరో పక్షపాతం లేకుండా ఏ రకమైనటువంటి ఆసన లేకుండా తమ స్వతహాగా తమ ఆత్మస్థైర్యంతో ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకుంటారు. ఈ విద్య ఉద్యోగం ద్వారా కుటుంబము తద్వారా సంఘము అభివృద్ధి చెందుతున్నటువంటి కాన్సెప్ట్తో ఆయన పెద్ద ఎత్తున 1922 నుంచి 1944 వరకు ఆల్ ఇండియా ముదిరాజ్ సమావేశాన్ని 1944లో ఏర్పాటు చేశాడు. 25 ఇయర్స్ ఆయన కన్సిస్టెంట్ గా ఈ సామాజిక అభివృద్ధి కోసము మహాసభలు పెట్టారు, గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. అదేవిధంగా బాంబే, ఎందుకంటే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజులు పెద్ద ఎత్తున ఉపాధి కోసమని బాంబే, పూణే, సోలాపూర్, అహ్మదాబాద్ లాంటి పట్టణాలకి వాళ్ళు వలస వెళ్ళారు. ఆనాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది పేద రైతులు, తర్వాత వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ముదిరాజ్ సమాజం వాళ్ళు ఉపాధి కోసమని మహారాష్ట్ర ఆనాడు నైజాం సంస్థలను అంతర్భాగంగా ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి వలస వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూడండి ముదిరాజు గారి యొక్క దూరదృష్టి,
ఆయన ఎవరైతే గ్రామాన్ని విడిచిపెట్టి గ్రామంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ నుంచి బయటపడి బాంబేలో, షోలాపూర్లో, పూణేలో, అహ్మదాబాద్లో ఈవెన్ చిన్న పాటి ఉద్యోగం చేసినా కూడా ఆనాడు ముద్రా సమాజానికి చెందినటువంటి అనేక మంది బాంబే పట్టణంలో ఒక స్తోమతను కలిగినటువంటి వాళ్ళుగా ఎదిగారు వాళ్ళు. వారు అట్లాంటి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఆల్ ఇండియా ముద్రాజ్ సమావేశాన్ని తుంజాభవన్లో ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో ఈ యొక్క సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్ని, ఈ యొక్క సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు కృష్ణస్వామి ముదిరాజ్. అంటే ఆయన తన యొక్క సుదీర్ఘమైనటువంటి సంఘ సంస్కరణలో భాగంగానే 1930 దశకంలో పరవంతు కృషి చేయడం కోసమని, తన ప్రజలకి, తన సమాజానికి అందుబాటులో ఉండటం కోసమని మొట్టమొదటిసారిగా చిడి బజార్ యొక్క వార్డు మెంబర్గా ఆయన కంటిన్యూస్గా 25 సంవత్సరాలు పనిచేశారు. అంటే అది రాజకీయ పరమైనటువంటి పబ్లిక్ రంగంలో, పబ్లిక్ క్షేత్రంలో ప్రజలతో మమేకంగా అవడానికి ఆయన చుడి బజారు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ దీక్ష, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, ఆయనలో ఉన్నటువంటి ఆ జీ ఏదైతే ఉందో ఆయన్ని గొప్ప కౌన్సిలర్గా గుర్తించింది, మొత్తం పనిచేసింది. అదేవిధంగా 1930 దశకంలో హైదరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత 50వ దశకంలో డిప్యూటీ మేయర్గా ఎన్నికైన, అంటే ఆయన ప్రజాక్షేత్రాన్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు, తన సామాజిక సాంస్కృతిక ఉద్యమాల ద్వారా వాలంటరీ అసోసియేషన్స్ తోని మమేకమై, ఇవాళ మా అందరం తెలుసు వాళ్ళ ప్రకాశ సంతలు మాట్లాడుతున్నట్టు చెప్తుండే, కొన్ని వాలంటరీ సంఘాలతోని మమేకమై వాటి యొక్క సహకారం తీసుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని ప్రణాళికలు చేపట్టి ఈ దాతలన్నీ సమీకరించి దాతల సహకారంతో ఈ యొక్క నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటాము, ఈ ఎన్జిఓస్ అనేటువంటి కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా కృష్ణస్వామి ముదిరాజు గారు ప్రవేశపెట్టారు. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా సమాజంలో ముదిరాజ్ సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలని చేపట్టడానికి ప్రయత్నించారు. దానిలో భాగంగానే ఆయన చేసినటువంటి 15 సంవత్సరాల సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమము హిందీ భాష ప్రచారణతోని, మాతృభాష పరిరక్షణతోని, అదేవిధంగా ఉమెన్స్ ఎడ్యుకేషన్తో, అదేవిధంగా 1920s 1930s ఏర్పాటైనటువంటి ముదిరాజ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్తో, వీటన్నిటి యొక్క ప్రభావం వల్ల ముదిరాజ్ ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా, మరి ఒక పక్కన జాతీయ ఉద్యమం జరుగుతున్న సందర్భంలోనే మహాత్మా గాంధీ లాంటి జాతీయ నాయకుడు మొట్టును కూడా పొందినటువంటి ఘనత కృష్ణ ముదిరాజ్ జరుగుతుంది. ఆయన గాంధీజీ గారు 1929 హైదరాబాద్ విడి చేసినప్పుడు ఆయన చుడి బజార్లో ఆయన స్థాపించినటువంటి కన్యక పాఠశాలకు సందర్శించారు. గాంధీ సందర్శించి ఆ పాఠశాలకు అవన్నీ కొనియ్యారు. అదేవిధంగా జాతీయ నాయకుడు మదన్ మోహన్ మాలవ్య, ఆయన స్వతహాగా బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణ ముదిరాజ్ని కలిసి ఆయన హిందీ భాష పరిరక్షణ చేసినటువంటి కృషి కొనియ్యారు. ఆయన స్థాపించినటువంటి పాఠశాలను సందర్శించారు. అంటే ఆయన ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఒక విశాల ప్రాతిపదిక మీద విశాల దృక్పథంతో ఇటు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ సంస్థ ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులతో సాంగత్యాన్ని కలిగి ఉండి జాతీయ నాయకుల యొక్క మెప్పును కూడా పొందినటువంటి అర్థమైనటువంటి మహానుభావుడు కృష్ణ ముదిరాజ్. అది పార్టీ పబ్లిక్ ఇంటలెక్చువల్, అంటే ఇవాళ మనలో పార్టీ పాలిటిక్స్లో కాకుండా అంటే రాజకీయమైనటువంటిది, ప్రజాసేవ అనేటువంటిది. అది ఒక మున్సిపల్ కౌన్సిల్గా ఆయన ఏం ఎన్నుకున్నారంటే, నా సామాజిక కార్యక్రమాలు, నా సామాజిక సేవ యొక్క కొనసాగింపే రాజకీయ సేవ అనుకో. అందుకే ఇవాళ మనం అందరూ కూడా గమనించాల్సిందంటే, మన సమాజంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు చేసేటువంటి రాజకీయము, మీరు రాజకీయ నాయకులు ఉన్నటువంటి మీరు మొట్టమొదటిసారిగా మీరు నిలబడి ఉండాల్సింది మీ సమాజానికి. మీరు ఉన్నటువంటి హోదాని మీ సమాజం యొక్క అభివృద్ధికి మీరు వినియోగించుకోవాలి, అంతేగాని స్వార్థానికి కాదని చెప్పడము కృష్ణ ముదిరాజ్ గారి యొక్క వారసత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడవది, ఆయన ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా, ఒక పబ్లిక్ ఫిగర్గా హైదరాబాద్ 50వ దశకంలో ఆయన 30 సంవత్సరాలు నిరాటంకంగా చిడి బజార్ కౌన్సిలర్గా ఎన్నుకోబడినటువంటి ఆయన, అంటే ఆయన ప్రజాభిమానం ఎంత అవుతో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది, ఆయన ప్రజలతో ఎంత మమేకమైనడో అర్థం అవుతుంది, ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంత ప్రజాధికంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఒక సుదీర్ఘకాలం పాటు ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి ఆయన, ఒక పబ్లిసిటీగా ఉన్నటువంటి ఆయన 55వ సంవత్సరంలో
ఈ యొక్క హైదరాబాద్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినట్టుగా. అంటే ఆనాడు ప్రజాసేవలో భాగంగా సంఘ సంస్థల రోజులో చేసినటువంటి సందర్భం లోపల ఆయన వైస్ చైర్మన్ గా కూడా ఎన్నుకొనబడి ఆ తర్వాత 50 ఏళ్ళలో హీస్ బికమ్ ది మేయర్, ఇప్పుడు మేయర్ గారు. అంటే నేరుగా ఆయన తర్వాత రాముల గారు కొన్ని విషయాలు స్పృశించారు. అంటే చూడండి ఆయన గొప్ప మానవతావాది. ఆయన సంస్థలను మనసు కలిగి ఉండేవారు. ఆయన హైదరాబాద్ సంస్థానంలో అత్యంత విలువైనటువంటి గంగాధరనాథ్ తేజీవి యొక్క ఒక సృష్టికర్త. ఆయన ఆనాడినటువంటి హైదరాబాద్ నగరాన్ని ఆధిపత్య చర్యలు మన మీద ఏదో ప్లాన్స్ అంటాము, ఏదో మోడల్ అంటాము, ఆనాడే ఆయన రెండు విషయాల పట్ల ఆయన శ్రద్ధ వహించాడు. ఒకటి, అమానవీయంగా ఉన్నటువంటి కొన్ని పద్ధతుల్ని వాటిని స్వచ్ఛ చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మేరకాగానే ఆ రిక్షా వ్యక్తి ఒక మనిషి లాగేటువంటి మనిషి రిక్షా వ్యవస్థను ఆయన రద్దు చేసిన రద్దు చేసి ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి అవకాశాలు కలిగించారు. మీరు మనిషి మనిషి రాకూడదు, ఆయన స్వతహాగా ఆఫీస్కు రిక్షాలు పోలేదు, నడుచుకుంటూ పోయేవారు. అంటే సత్య నిరాంబరంలో ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి ఆసన లేదు చూపించారు. ఇవాళ మనము ఈ సోకాల్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి మాట్లాడతాము. వాస్తవానికి హైదరాబాద్ నగర ఆధునీకరణ మాస్టర్ ప్లాన్ సృష్టికర్త ముదిరాజ్ ఫాదర్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే ఆనాడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజాం ప్రభు వారు ఇంత నిరంకుశులైన హైదరాబాద్ నగరాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీగా పుట్టించడం కోసం 1913 సంవత్సరంలోనే ఒక మున్సిపల్ ఇంప్రూవ్మెంట్ బోర్డును పెట్టారు. ఆయన ఆ ఇంప్రూవ్మెంట్ బోర్డులో రాజకుటుంబకి స్థానం కల్పించి హైదరాబాద్ సుందరీకరణకి ఆయన అంకురార్పణ చేశారు. ఆ మున్సిపాలిటీ నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అంటే సిఐబి, ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు యొక్క ప్రణాళికని విస్తృత స్థాయిలో పట్టణానికి అందించినటువంటి ఘనత కృష్ణ ముద్రాజ్కి దక్కుతుంది. అదే మాస్టర్ ప్లాన్. ఆ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ వల్ల ఈ యొక్క హైదరాబాద్ నగరము నివాస యోగ్యంగా ఉండాలి, ఇక్కడ ఉన్న ప్రజలు సుఖశాంతులుగా సంతోషాలుగా ఉండాలనేటువంటి దురదృష్టి కలిగినటువంటి వారు. ఆ తర్వాత ఆయన మేయర్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో నిర్ణయం చెప్పినటువంటి ఈ యొక్క బీసీ త్రయంలో ఉన్నటువంటి కొండలక్ష్మి బాపుజీ, బొజ్జన నరసింహులు, వీళ్ళు బొజ్జన నరసింహులు ఒక పక్కన ఆయన భాగ్యవర్మతో మొట్టమొదటిసారిగా 1906 సంవత్సరం నుంచి ఆయన సంచరుగా ఉంటూనే ఆ తర్వాత గుల్లూరు కాపు విద్యాభివృద్ధి కోసము సంఘాభివృద్ధి కోసము ఆయన ప్రణాళిక వేసి దాంట్లో నిమగ్నమైనాడు. కొండలక్ష్మి బాపుజీ పద్మశాలి యొక్క హాస్టల్స్ పెట్టి వాళ్ళ యొక్క దాంట్లో నిమగ్నమైనాడు. అయినప్పటికీ వాళ్ళు కేవలము తమ సమాజం యొక్క అభివృద్ధి కోసమే కాకుండా విశాల ప్రతిపత్తి మీద బీసీ కాన్సెప్ట్ దాన్ని రియలైజ్ చేయడం, దాన్ని ఆచరణాత్మకంగా చేయడం కోసం వీళ్ళు ముగ్గురు కలిసి ఆనాడు హైదరాబాద్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ లాగా చెప్పారు. మొదటి తరం బీసీ నాయకులు వాళ్ళు ఊహించి వాళ్ళు విజనరీస్, వాళ్ళు దూరదృష్టితోని ఆనాడు హైదరాబాద్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ స్థాపనలో కృష్ణస్వామి ముదిరాజు ఒకరు. కానీ వారిని కీలక పాత్ర వహించారు. మిగతా ఇద్దరిని కలుపుకొని ఆనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి హైదరాబాద్ సంస్థానంలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. అప్పటికే ఈ యొక్క విద్యా రంగంలో, అదే ఉపాధి రంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో వాళ్ళకు సరే సముచితమైనటువంటి స్థానము దక్కాలంటే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ అటువంటిది ఒక బ్రాడ్ యునైటెడ్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి 1950 దశకంలో ఈ యొక్క హైదరాబాద్ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ అటువంటిది దేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి బీసీ అసోసియేషన్ గా గుర్తింపు పొందినటువంటిది. దాన్ని స్థాపకుడు ఘనత కృష్ణముదిరాజు దక్కుతుంది. అంటే ఇవాళ బీసీ ఉద్యమం ఇవాళ 1980 దశకంలో అంటే అప్పుడు ఆ హైదరాబాద్ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ సభ్యుడిగా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పక్కాలు వేపనవంటి కాకా కాలేక కమిషన్ ముందు హాజరై ఆ కాకా కాలేక కమిషన్ కి ఈ యొక్క మరణం ఇచ్చినటువంటి ఘనత కృష్ణముదిరాజు దక్కుతుంది. అంటే ఆనాడు వాళ్ళు ఆ మొదటి తరం బీసీ నాయకులు వాళ్ళు తమ సంకుచితమైనటువంటి నేరో పరిధిలో కాకుండా
విశాల దృక్పథంతోని విశాల ప్రాతిపదిక మీద ఒక బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత వాళ్ళు గుర్తించారు. వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే 70 సంవత్సరాల తర్వాత మండల ఉద్యమం వచ్చింది. ఆ మండల ఉద్యమం తర్వాత ఇవాళ 21వ శతాబ్దంలో ఇవాళ బీసీలలో వస్తున్నటువంటి నూతన చైతన్యము అది మనము ఈ మధ్యకాలం గత 5 సంవత్సరాలు మనం గమనిస్తున్నాము. ఇవాళ ముదిరాజ్ సమాజము తెలంగాణలో డెమోగ్రాఫికల్గా పాపులేషన్ పరంగా ఒక గుర్తింపు పొందినటువంటి సమాజము. ఈ సమాజంలో ఐక్యతను తీసుకొచ్చి ఈ సమాజాన్ని సమాయత్తం చేసి మిగతా బీసీ యొక్క బహుజన కులాలతో మమేకం చేసి ఒక సమిష్టి కృషి ద్వారా విశాల ప్రాతిపదిక మీద బహుజన కాన్సెప్ట్ ముందుకు తీసుకుపోయి ఈ విశాల ప్రాతిపదిక మీద బహుజన ఉద్యమాన్ని నిర్మించినప్పుడే మనము కృష్ణస్వామి ముదిరాజ్ గారికి నిజమైనటువంటి వాళ్ళు అర్పిస్తాము, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ఆశీస్సులు నాకు ఆహ్వానించిన ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.